హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆగస్టు 15 రెండు పెద్ద సినిమాలు అయితే రిలీజ్ కాబోతుందన్నమాట. ఆ రెండు సినిమాలు హీరోలు కూడా టైట్ హీరోలు అన్నమాట. మిస్టర్ బచ్చన్ సినిమా వచ్చేసి రవితేజ హీరోగా నటిస్తున్నారు, అలాగే డబల్ స్మార్ట్ మూవీకి వచ్చేసి రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారన్నమాట. ఈ రెండు చిత్రాలు ఆగస్టు 15 రిలీజ్ కాబోతుంది. డబల్ స్మార్ట్ యొక్క మూవీ రిలీజ్ డేట్ని అయితే 2-3 నెలల ముందుగానే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారనమాట. అయితే మిస్టర్ బచ్చన్ మూవీ వచ్చేసి 1 నెల ముందుగానే రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయడంతో రెండు సినిమాల మధ్య క్లాష్ అయితే ఏర్పడిపోయిందనమాట. అయితే ఇద్దరు హీరోలకి సక్సెస్ మాత్రం ఖచ్చితంగా కావాల్సింది, ఎందుకంటే ఇద్దరు హీరోలు ఫ్లాప్ లో ఉన్నారనమాట. ధమాకా లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత రవితేజ నటించిన 3 చిత్రాలు కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడైతే ఖచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిందే రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీతో. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి హరీష్ శంకర్. హరీష్ శంకర్ రవితేజ వీరిద్దరు కాంబినేషన్ లో ఇది 3వ చిత్రం అన్నమాట. అందుకని మంచి హైప్ అయితే ఉంది. మరి చూడాలి ఈ చిత్రం ఎలాంటి హిట్ అందుకుంటుంది అనేది. ఇక డబల్ స్మార్ట్ మూవీ విషయానికి వస్తే ఈ చిత్రం స్మార్ట్ శంకర్ కి సెక్యూల్ గా వస్తుంది అనమాట. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ డైరెక్టర్ అనమాట. స్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో డబల్ స్మార్ట్ పై మంచి హైప్ అయితే ఉందన్నమాట. డబల్ స్మార్ట్ మూవీ ఖచ్చితంగా రామ్ కి హిట్ కావాల్సింది, ఎందుకంటే తను నటించిన గత 2 చిత్రాలు కూడా ఫ్లాప్ అయింది. ది వారియర్ అలాగే స్కందా మూవీ, ఈ 2 చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఖచ్చితంగా రామ్ పోతినేనికి డబల్ స్మార్ట్ మూవీ ఖచ్చితంగా హిట్ కావాల్సింది. అలాగే డబల్ స్మార్ట్ మూవీకి డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ కూడా ఖచ్చితంగా హిట్ కావాల్సింది. మరి చూడాలి సక్సెస్ ట్రాక్ లో ఎవరు పడతారనేది. ఇటు రామ్ పోతినేనినా అటు మాస్ మహారాజా రవితేజన రెండు కూడా మంచి హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.